హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఎర్రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు వర్బ్ గురించి తెలుసుకుందాము. వర్బ్ అంటే క్రియ, అంటే ఒక వ్యక్తి గురించి కానివ్వండి, ఒక వస్తువు గురించి కానివ్వండి, అవి చేయు పనుల గురించి మనము చెప్పేటటువంటి దానిని వర్బ్ లేదా క్రియ అని అంటాము. అంటే ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏం చేస్తుంది, అంటే వాళ్ళు చేసేటటువంటి పనులు, యాక్షన్స్ గురించి తెలియజేసేటటువంటి దానిని మనము వర్బ్ అని అంటాము. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హర్ష టెల్స్, హర్ష ఏమి చేస్తుంటాడు, చెబుతుంటాడు, అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, అంటే ఏదో ఒకటి ఇతను చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు, హర్ష టెల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రవీణ్ వాచ్ టీవీ. అంటే ప్రవీణ్ ఏం చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు అని అర్థము. అంటే ఒక పని చేయడము, అది ఎలాంటి పని అయినా సరే. గీత సింగింగ్ ఏ సాంగ్, గీత ఏం చేస్తుంది, గీత పాట పాడుతుంది. అంటే ఆమె కూడా ఒక పని చేస్తున్నట్టే కదా, అంటే ఆమె ఏం పని చేస్తుంది, పాట పాడుతుంది. అలా మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నట్లయితే, అది ఒక వస్తువు కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, ఏదైనా సరే ఒక పనిని తెలియజేసేటటువంటి దానిని మనము వర్బ్ అంటాము. ఇక్కడ సెకండ్ వన్, హర్ష వాజ్ బీటెన్, హర్షని కొట్టారు. అంటే హర్షకు ఏం జరిగింది, హర్షను కొట్టడం జరిగింది. ఇక్కడ కొట్టడం అనేటటువంటిది కూడా ఒక పనియే, అది మంచా చెడా అని ఇప్పుడు అనట్లేదు. కానీ అక్కడ ఒకటి పని జరిగింది, అంటే అక్కడ ఒక యాక్షన్ జరిగింది. అంటే ఏం యాక్షన్ జరిగింది, కొట్టారు అతన్ని. ఎవరిని, హర్షని. ఎవరు కొట్టారు అన్నది కాదు, హర్షకి హర్షని కొట్టారు, అది కూడా ఒక యాక్షనే. అందుకని ఇక్కడ హర్ష వాజ్ బీటెన్, హర్షాన్ని కొట్టారు, ఎప్పుడో కొట్టారు, అది జరిగింది పని, బీటెన్ ఆల్రెడీ జరిగిపోయింది పని. ఇక్కడ కూడా దీన్ని వర్బ్ లేదా క్రియ అని అంటాము. నెక్స్ట్, ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏ స్థితిలో ఉందో తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు కానివ్వండి లేదా ఒక వ్యక్తి కానివ్వండి, ఏ స్థితిలో ఉంది, అంటే వాళ్ళ పొజిషన్ ఏంటి, ఎట్ ప్రజెంట్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అనేటటువంటిది కూడా తెలియజేస్తుంది. ఇందాక మనము హర్ష వాజ్ బీటెన్, హర్షను కొట్టారు అన్నారు, అది కూడా ఒక పని అని చెప్పాము. అంటే అది ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది. మనం కొన్నిసార్లు ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటాము, అదంతా కూడా ఒక పనియే కదా. అది మంచా చెడా, అది ఎలా జరిగింది ఏంటి అనేది కాకుండా, నార్మల్గా ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది, అంటే ఒక పని కానివ్వండి, ఒక యాక్షన్ కానివ్వండి, ఒక కొట్లాడడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, ఏదైనా సరే జరిగింది అక్కడ, ఒక క్రియ అనేటటువంటిది జరిగింది. అలా జరిగినటువంటి దానిని గురించి తెలియజేసేదే వర్బ్ అంటాము. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏ స్థితిలో ఉంది, స్థితి అంటే ఏ పొజిషన్లో ఉన్నాడు. హర్ష ఈజ్ ఏ స్టూడెంట్, హర్ష ఒక విద్యార్థి. అతను ఏం చేస్తుంటాడు, చదువుకుంటూ ఉంటాడు. అంటే అతని పని ఏంటి, చదువుకోవడం అనేది అతని యొక్క పని. నెక్స్ట్ రమేష్ ఈజ్ ఏ డాక్టర్, రమేష్ అనే అతను ఏంటి, డాక్టర్. అంటే అతను ఏం చేస్తూ ఉంటాడు, డాక్టర్, అంటే ప్రజలకు వైద్య సహాయాలు అందిస్తూ ఉంటాడు. అతను ఏం పని చేస్తూ ఉంటాడు, వైద్యం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన యొక్క స్వాధీనతను గురించి కూడా తెలియజేస్తుంది. వర్బ్ అంటే స్వాధీనత, అంటే మనది సొంతం హక్కు అని చెప్తూ ఉంటాం కదా, అలాంటివి కూడా చెప్తుంది అన్నట్టు. హర్ష హ్యాజ్ ఏ సైకిల్, హర్ష దగ్గర ఒక సైకిల్ ఉంది. హర్ష దగ్గర ఏముంది, ఒక సైకిల్ ఉంది. అది ఎవరి ఆధీనంలో ఉంది, హర్ష యొక్క ఆధీనంలో ఉంది. దే హ్యావ్ ఏ ఓన్ హౌస్, వాళ్ళకి ఏముంది, వాళ్ళకు సొంత ఇల్లు ఉంది. అంటే వాళ్ళకి ఏముంది, సొంత ఇల్లు ఉంది, అంటే సొంత ఇల్లు ఉంది వాళ్ళకు. ఉంది అంటే అసలు ఏముంది, అంటే మనం కొన్నిసార్లు అది పొజిషన్ అన్నట్టు. అంటే సమ్టైమ్స్ ఇట్ టెల్స్ అస్ అబౌట్ పొజిషన్. అంటే కొన్నిసార్లు వాళ్ళ యొక్క స్వాధీనత, పొజిషన్ అంటే వాళ్ళు ఏదో పని చేస్తుంటేనో, ఏదో చేస్తుంటేనే కాదు, ఆ ఇల్లు సైకిల్ అనేది కూడా, అతని సైకిల్ పని ఏం చేస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు.
బయటికి వెళ్తూ ఉంటాడు. హౌస్ ఏంటి, అతను రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు, అతను అందులో ఉంటూ ఉంటాడు. అంటే అది కూడా ఒక పని కిందికే వస్తుంది కాబట్టి. అంటే కొన్నిసార్లు స్వాధీనత అతని సొంతం హక్కు అది కాదని అనట్లేదు, కానీ అబౌట్ పొజిషన్ గురించి చెప్తున్నాము, మాట్లాడుతున్నాము కాబట్టి. పొజిషన్ అనేటటువంటిది అతని యొక్క సొంత హక్కు, ఇల్లు అనేటటువంటిది అతని సొంత హక్కు, డాక్టర్ అనేటటువంటిది అతని పొజిషన్, కానీ అతని యొక్క సొంతం అది, అంటే అతనికి మాత్రమే అది. ఇలా స్వాధీనతను గురించి కూడా తెలియజేస్తే అది వర్బు కిందికే వస్తుంది. వర్బు అనేటటువంటిది మూడు రూపాలుగా ఉంటుంది. ఒకటి ప్రజెంట్ టెన్స్, రెండు పాస్ట్ టెన్స్, మూడు పాస్ట్ పార్టిసిపల్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గో, వెంట్. గో అనేది ప్రజెంట్ టెన్స్లో మనం వాడతాము, వెంట్ అనేది పాస్ట్ టెన్స్లో వాడతాము, గాన్ పాస్ట్ పార్టిసిపుల్లో వాడతాము. ఈ విధంగా వర్బుకి, ప్రతి వర్బుకు మూడు రూపాలు ఉంటాయి. నెక్స్ట్ వర్బు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది, వర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రెడికేషన్ ఉంటుంది. ఈ విధంగా త్రీ టైప్స్ ఉంటాయి, మూడు రూపాలు ఉంటాయి వర్బుకి. ఈరోజు ఇవే కాకుండా ఈరోజు కొన్ని పదాలు కూడా మనము తెలుసుకుందాము. యాడ్ అంటే కలుపు, అడ్వైజ్ సలహా ఇచ్చు, అగ్రీ అంటే ఒప్పుకొను, యాక్సెప్ట్ అంగీకరించు, యాబ్సెంట్ అనుపస్థితి అంటే రాకపోవడం, ప్రజెంట్ కాకపోవడం, బాత్ స్నానం చేయు, బ్యూరీ పాతి పెట్టు, బ్రింగ్ తీసుకొని వచ్చు, బీట్ కొట్టు, బైట్ కరుచు, బిలీవ్ నమ్మడం, హ్యాంగ్ వేలాడు, హోల్డ్ పట్టుకొను, ఇన్వైట్ ఆహ్వానించు, ఇరిటేట్ విసిగించు, ఇమిటేట్ అనువదించు, ఇంటిమేట్ తెలియజేయు, జంప్ ఎగరడం, నో తెలుసుకొను, కిక్ తన్నడం, కిల్ చంపు, లుక్ చూడు, లీడ్ దారి చూపు, లీవ్ వదిలిపెట్టు, కమ్ రావడం, కాల్ అంటే పిలవడం, కర్స్ క్షపించు, క్రష్ నలగొట్టు, కంగ్రాజ్యులేట్ అంటే అభినందించు, డ్రింక్ తాగడం, డిగ్ త్రవ్వడం, డూ చేయడం, డ్రీమ్ కల, డౌట్ అనుమానం, ఈట్ తినడం, ఎంకరేజ్ ప్రోత్సహించడం, లైక్ ఇష్టపడడం, గ్రీట్ అభినందించు, లాఫ్ నవ్వు, గెయిన్ లాభం పొందు, గెస్ ఊహించు, గివ్ ఇవ్వడం, గో వెళ్ళు, ఫియర్ భయం, ఫర్గెట్ మర్చిపోవు, ఫ్లై ఎగురు, ఫిల్ నింపు, ఫైట్ గొడవపడు, ఎంజాయ్ అంటే ఆనందపడడం. సో విత్తనాలు చల్లు, ట్రీట్ పరిగణించు, ట్రబుల్ అంటే ఇబ్బంది పెట్టడం, స్టే ఆగు, స్ట్రైక్ నిలిపివేయు, స్టాప్ ఆపడం, స్టిక్ అంటుకొను, స్టీల్ దొంగిలించు, స్టడీ చదవడం, సఫర్ బాధపడడం, సరెండర్ అంటే లొంగిపోవడం, స్వేర్ ప్రతిజ్ఞ చేయు, స్వెల్ వాపు, స్విమ్ ఈదు, టేక్ తీసుకొను, టాక్ మాట్లాడు, టీచ్ బోధించు, టేర్ చింపు, టెల్ చెప్పడం, టెస్ట్ పరీక్ష, థింక్ ఆలోచించు, త్రో పడేయడం, టై కట్టడం, ట్రాన్స్ఫర్ బదిలీ చేయు, ట్రాన్స్లేట్ అనువదించు, ట్రావెల్ ప్రయాణించు, ట్రస్ట్ నమ్మడం, ట్రై ప్రయత్నించు, అండర్స్టాండ్ అర్థం చేసుకొను, అప్సెట్ నిరాశ చెందు, యూనిట్ కలియు, యూజ్ ఉపయోగించు, యుటిలైజ్ సద్వినియోగం చేయు, స్టాప్డ్ ఆపు, స్ట్రక్ నిలిపివేయు, స్టడీడ్ అంటే చదవడం,
సఫర్డ్, ఇబ్బంది పడడం లేదా బాధపడడం. ఈ విధంగా ఇప్పుడు మనం చదివిన పదాలన్నీ కూడా మనము సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు వర్బులుగా ఉపయోగించి రాస్తూ ఉంటాము. ఈ విధంగా మనము ఏ పని చేసినా, అంటే ఏ యాక్షన్ చేసినా, అది చిన్న పన పెద్ద పన అని కాదు, మనం ఉన్నటువంటి స్థితి గురించి, మనం చేస్తున్నటువంటి పని గురించి తెలియజేసేటటువంటి దానిని వర్బ్ అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.